Hi friends, andariki namaskaram. So welcome to Raj Ismart Learners, the knowledge hub. Ee roju oka kotta topic tho mee munduku vastu unnanu. Mukhyanga idi present unnetuvanti generations ki ento upayogapadutundi. Ante kaakunda ippudu present ga unnetuvanti prabhutvalu kuda idi upayogapadutundi. Mari enta topic chuddama. వెనుజులా ఆర్థిక సంక్షోభం. ఎందుకు వెనుజులా దేశం ఈరోజు ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంది, దానికి కారణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ టాపిక్ తెలుసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఒక మంచి అవగాహన అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను అంతే. వెనుజులా ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? సో వెనుజులా అనేటువంటి దేశము దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఈ వెనుజులా దేశానికి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆయిల్ మాత్రమే, అంటే చమురు నిల్వలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఆయిల్ అనేటువంటిది బాగా వాళ్లకు ఉంది. సో ఒకప్పుడు 1990s కంటే ముందు ఆ దేశంలో చమురు నిల్వలు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా చమురుకు బాగా గిరాకీ అనేటువంటిది ఉంది కాబట్టి, డిమాండ్ అనేటువంటిది ఉంది కాబట్టి వాళ్లకు ఆదాయం కూడా బాగా విపరీతంగా వస్తూ ఉంది. కానీ కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. సో చమురు నిల్వలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి, మరి తగ్గుతూ కూడా పోతూ ఉంటాయి. అదేవిధంగా ఆ ఆదాయం కూడా తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 1990వ సంవత్సరంలో హుగో చావేజ్ అనేటువంటి ఆయన వెనుజులా దేశానికి అధ్యక్షుడయ్యారు, ఆయన కంటే ముందు అంటే 95% రెవెన్యూ ఒక చమురు ద్వారానే వస్తూ ఉంది, వాళ్ళకు వేరే ఆదాయం లేదు, అంతా కూడా చమురు పైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆ దేశ ప్రభుత్వమే చమురు పైన నడుస్తూ ఉంది. ఆయన ఏం చేశారంటే ప్రజలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. ముఖ్యంగా ఏంటంటే ఫ్రీ స్కీమ్స్ అనేటువంటి ప్రవేశపెట్టాడు. ఎందుకు? అన్నీ కూడా ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలి, నేను మంచి అనిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. సో ప్రవేశపెట్టాడు, ఆదాయం వచ్చింది కాబట్టి అప్పటి వరకు ప్రాబ్లం లేదు. కానీ చిన్నగా ఏమైంది, అప్పులు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాడు. అప్పులు చేయడం ఎందుకు? ఈ సంక్షేమ పథకాల కోసము విపరీతంగా డబ్బులు అనేటువంటి అవసరమైనవి. అదే టైంలో ఏమైందంటే ఈ చమురు యొక్క ధరలు విపరీతంగా కొంచెం కొంచెం పడిపోతూ వస్తూ ఉన్నాయి. దానివల్ల ఆదాయం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది ప్రభుత్వానికి. సో ఒక పక్కేమో ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. ఎందుకు? సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాడు, అన్ని కూడా ప్రజలు కష్టపడకుండానే వాళ్ళకు అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది స్టార్ట్ చేయడం వల్ల ఆ దేశంలో ఉండేటువంటి అధ్యక్షుని పైన విపరీతమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది పెరిగింది. దానికోసం మళ్ళీ అప్పులు చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాడు. సో ఈ విధంగా చేయడమే కాకుండా ఆ దేశంలో ఉండేటువంటి నిత్యావసర సరుకులు కానీ ఇతర వస్తువులు కానీ వాటి అవసరాలకు ఎప్పుడూ కూడా ఇతర దేశాలపైనే వెనుజులా దేశం అనేటువంటిది ఆధారపడి ఉండేది. సో దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసింది, ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునింది, అంటే ఎక్కువ వస్తువులన్నింటినీ కూడా దిగుమతులు చేసుకునింది. ఎప్పుడైతే దిగుమతి చేసుకుంటామో అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా మన దేశం యొక్క కరెన్సీ విలువ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలి, అప్పుడే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ఏమైంది, దిగుమతులు అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కృంగిపోతూ వస్తూ ఉన్నది. అంతేకాకుండా అదే టైంలో చమురు ధరలు కూడా ఏమైందంటే ఒక్కసారిగా ఆ బ్యారెల్ యొక్క విలువ అనేటువంటిది తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయము మరింత తగ్గిపోయింది. సో దానివల్ల ఏమైంది, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనావస్థకు చేరువైంది. ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతే ఏ దేశానికైనా కూడా ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చాలా చాలా కీలకం. ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా కానీ లేకపోతే కనుక ఆ దేశం అంతా కూడా దివాలా తీసిన దాని కిందకే లెక్క కట్టుకోవచ్చు. ఇక్కడ ఏమైంది అయితే, విపరీతంగా ధరలు అనేటువంటి పెరిగిపోయినాయి. ఇన్ఫ్లేషన్
హ్యాస్ బిన్ ఇంక్రీజ్ అంటే ధరల రేటువంటివి ఆకాశాన్ని అంటాయి. అంతేకాకుండా ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఆర్థిక వ్యవస్థ బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ విలువ గల కరెన్సీని ముద్రలు చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఎక్కువ కరెన్సీని కానీ ముద్రలు చేస్తే ఇప్పుడు మన దేశంలో కూడా ఇంతకు ముందు మొత్తం నోట్లన్నీ కూడా రద్దు చేసేసి ఇప్పుడు ఒకటేసారి 2000 రూపాయల నోట్ తీసుకురావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగానే వెనిజులా దేశం వాళ్ళు కూడా ఏం చేసినారంటే ఎక్కువ విలువ గల కరెన్సీ నోట్ను ముద్రించడం అనేటువంటిది వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఎక్కువ కరెన్సీ నోట్ను ముద్రించేంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది గాలిలో ఎప్పటికీ కూడా పడదు అనే దానికి వెనిజులా దేశమే ఒక ప్రధాన ప్రత్యక్ష ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ కరెన్సీని ముద్రించినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే డిమాండ్కి తగినట్టు సప్లై ఉండాలి, అంతేగాని ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోతే ఏమవుతుంది, అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగానే ఇక్కడ దాని యొక్క కరెన్సీ విలువ అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. అంటే ఇప్పుడు మనం చరిత్రలో కూడా చూస్తాం, ఎందుకంటే రాగి నాణ్యాల ముద్రణ లేదా తోలు నాణ్యాల ముద్ర అని చెప్పి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఒక గవర్నమెంట్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ముద్రించకూడదు అని చెప్పి శాసనం చేయకపోవడం వల్ల ఏమైంది, ఇక్కడ ప్రజలంతా కూడా ఒక ప్రతి ఇల్లు కూడా ఒక టంకశాలగా మారిపోయి విపరీతంగా కరెన్సీ అనేటువంటిది ముద్రించేశారు. సో దానివల్ల ఏమైంది, కరెన్సీ యొక్క వాల్యూ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. అదే సిచ్యువేషన్ ఇక్కడ గవర్నమెంట్ కూడా డిమాండ్ సప్లైతో పని లేకుండా ఎక్కువ కరెన్సీ కావాలనేటువంటి ఉద్దేశంతో బాగా ముద్రించడం అనేటువంటి జరగడం వల్ల కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయింది. అంతేకాదు ఒక ఎలా ఎంత తగ్గిపోయిందంటే ఒక సంచి నిండా డబ్బులు తీసుకొని పోతే మార్కెట్కి కనీసం 1 కిలో టమాటాలు కనుక్కునేటువంటి పరిస్థితి రాలేదు. నువ్వు ఒక కాఫీ తాగాలన్నా, ఒక బ్రెడ్ తినాలన్నా, ఒక జామ్ తినాలన్నా, ఒక చపాతీ తినాలన్నా, ఇంకొక ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కూడా నువ్వు సంచి నిండా కూడా డబ్బులు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే కరెన్సీ యొక్క విలువ ఎంత దారుణంగా పడిపోయింది అనే దానికి ఈ వెనిజులా దేశమే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇంకా 2013 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఈ హ్యూగో చావెస్ అనేటువంటి ఆయన మరణించారు. ఆయన ఎప్పుడైతే మరణించాడో ఆయన ప్లేస్లో నికోలస్ మదురో అనేటువంటి ఆయన కొత్త అధ్యక్షుడిగా వెనిజులా దేశానికి వచ్చారు. ఆయన ఏం చేశాడు, సరే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా పూర్తిగా జరిగిపోయింది. ఈయన కూడా ఏం చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ గల కరెన్సీ విలువ ఎక్కువ ఉండేటువంటి కరెన్సీని ముద్రించడం అనేటువంటిది ఇతను కూడా స్టార్ట్ చేశాడు. అంటే ఈరోజు మనము మన యొక్క రూపాయి విలువతో వెనిజులా దేశ కరెన్సీ బొలివర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఒక 25,584 రూపాయలకు సమానం. అంటే మనం 1 రూపాయి ఇస్తే వెనిజులా దేశం యొక్క కరెన్సీ ఎంత ఇవ్వాలి, 25,584 రూపాయలు ఇవ్వాలి. అంత విపరీతమైనటువంటి విలువ అనేటువంటిది కరెన్సీ వాళ్ళది పడిపోయింది. అంతేకాకుండా వెనిజులా దేశానికి సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది, ప్రతిదేశానికి కూడా సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, మన దేశంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మన దేశానికి ఉంది. అదేవిధంగానే ఇలాంటిదే వెనిజులా దేశంలో కూడా సెంట్రల్ బ్యాంక్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఎక్కువ గల కరెన్సీని విలువను పెంచేస్తూ వాటిని ముద్రించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 10,000 విలువ గల నోట్లు, 20,000 విలువ గల నోట్లు, 50,000 విలువ గల నోట్లను వాళ్ళు ముద్రించారు. అంటే మన దేశం కూడా రీసెంట్గా నోట్ల రద్దు అనేటువంటిది చేసి 2,000 రూపాయల విలువ గల నోట్ను ముద్రించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముద్రించడం లేదనుకోండి. సో ఎక్కువ కరెన్సీ విలువ గల నాణ్యాలను కానీ లేదా కరెన్సీని కానీ ముద్రించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మనకు ఇక్కడ వెనిజులా యొక్క ఆర్థిక సంక్షోభం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా 1 మిలియన్ బొలివర్స్ అనేటువంటి ఒకే నోటును ఈరోజు ముద్రిస్తూ ఉన్నాం. ఈవెన్ 1 మిలియన్ బొలివర్ నోటు మన భారతదేశ కరెన్సీలో విలువ ఎంత తెలుసా, కేవలం 39 రూపాయలు మాత్రమే. అంటే వాళ్ళ యొక్క 1 మిలియన్ బొలివరు మన దేశంలో 39 రూపాయలకు సమానం. అంటే వాళ్ళ యొక్క కరెన్సీ విలువ ఎంతగా పడిపోయిందే మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా రాబోయే కాలంలో 2 లక్షల నోట్లు, 5 లక్షల నోట్లు, 10 లక్షల నోట్లు విలువ గల
నోట్లను ముద్రించడానికి ఆ దేశ ప్రభుత్వం అనేటువంటిది తయారవుతూ ఉంది. సో దీన్ని బట్టి మనము అనేక రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ రోజుకి కూడా వెనిజులా ఆర్థిక సమస్యలతో, ఆర్థిక సంక్షోభంతో, ప్రజల పేదరికంతో ఒక పక్క అల్లాడిపోతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను ఎంత ట్రై చేసినా కూడా దాన్ని గాడిలో పెట్టలేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. దీనివల్ల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటివి? 1, ఎప్పుడూ కూడా ప్రజలకు ఏవి కూడా ఫ్రీగా ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్లకు ఫ్రీగా ఇచ్చేస్తే దాని యొక్క విలువ అనేటువంటిది తెలియకుండా పోతుంది. అంటే ఎప్పుడూ కూడా అప్పులు కూడా విపరీతంగా చేయకూడదు. అవసరానికి మించి అప్పులు చేయడం అనేటువంటిది కూడా కరెక్ట్ పద్ధతి కాదు అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అంతేకాదు అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టకూడదు, ఎక్కువగా మనము ఖర్చు చేయరాదు. సో అంతేకాకుండా ముఖ్యంగా ఒకే దానిపైన మనం ఆధారపడకూడదు. అంటే ఒకే వస్తువు పైన మనం వాళ్ళు కేవలం చమురుపైన మాత్రమే ఆధారపడ్డారు. సో దానివల్ల వాళ్ళు చాలా దెబ్బతిరిపోయారు. చమురు కాకుండా రకరకాలైనటువంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి కాకపోయినా ఇంకొక దాని నుంచి అయినా కూడా వాళ్ళకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండేటువంటిది. అంతేకాదు ఎక్కువ శాతం దిగుమతులు కూడా చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కానే కాదు. దిగుమతులు మనము ఎప్పుడు కూడా ఎక్కువ చేసుకోకూడదు. ఎంతసేపు ఉన్నా కూడా మనం ఇతర దేశాల నుంచి ఎగుమతులు మన దేశం నుంచి పెంచుకోవాలే, కానీ దిగుమతులు చేసుకుంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోవడమే కాకుండా మన కరెన్సీ విలువ కూడా పతనం అవుతుంది. సో కాబట్టి మన కరెన్సీ విలువ పెరగాలి అంటే ఏం చేయాలి? మన యొక్క ఎగుమతులు అనేటువంటివి ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మనము మ్యాక్సిమం మన దేశంలో తయారయ్యేటువంటి వస్తువుల్ని మనమే ఉత్పత్తి చేసుకునేటువంటి స్థాయికి ఎదిగితే గనక ప్రపంచంలో మనము అగ్రగామి దేశంగా రూపొందామనడంలో ఎటువంటి సందేహము కూడా. ఇలాంటి వెనిజులా దేశం నుంచి ఈరోజు జింబాబే కానీ లేదంటే ఆఫ్రికాలో ఉండేటువంటి చాలా దేశాలు ఇలా అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాయి. సో మనం వీటిని చూసి కూడా నేర్చుకోకపోతే మనము మరింత నష్టపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను మర్చిపోతే చరిత్రను సృష్టించలేం. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం పాఠంగానే భావించాలి. ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనము కొన్ని విషయాలు అవగాహన నేర్చుకున్నప్పుడే మనము ఒక మంచి వ్యక్తులుగాను, మంచి దేశంగాను, మంచి సమాజంలో పౌరులుగాను రూపొందడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.